ఓ మహిళ తనకు ఫోన్ చేసి జగన్ మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పారని శ్రీను నాయక్ వివరించారు. ప్రలోభ పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. వైసీపీ ప్రలోభాలకు తాను లొంగేది లేదంటున్న శ్రీను నాయక్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తెలంగాణ ఏపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గత 3 రోజులుగా టీడీపీ నేతలు అటు తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఐటీ కంపెనీల దాడుల ద్వారా వచ్చిన డేటా మొత్తం కూడా ఈ కేసీఆర్ జగన్కి పంపిస్తున్నారని, ఈ మొత్తం టీడీపీకి చెందిన సమాచారాన్ని కుట్రపూరితంగా వైసీపీకి అందిస్తున్నారని చెప్పి ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈరోజు విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన శ్రీను నాయక్ అనే వ్యక్తికి జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, అదేవిధంగా ఆ టీడీపీ నేతలు విమర్శిస్తున్న సందంగానే ముఖ్యంగా జగన్ తమతో మాట్లాడాలని, అదేవిధంగా ఈ డేటా మొత్తం కూడా తమ దగ్గర ఉందని, మీరందరూ కనుక మా దగ్గరికి వస్తే పూర్తి వివరాలు మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ ద్వారా సమాచారం కూడా పంపినట్లు శ్రీను నాయక్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. అది ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అసలు ఫోను ఎవరి ద్వారా వచ్చింది, ఏం మాట్లాడారనే అంశాలు తెలియజేసేందుకు మన దగ్గర శ్రీను నాయక్ కూడా ఉన్నారు. చెప్పండి, అంటే మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది, ఏం మాట్లాడారు? శనివారం అండి, మధ్యాహ్నం 1:15 వచ్చిందండి ఫోను. ఆ టైంలో ఫోన్ చేసి అమ్మాయి పేరు ప్రియాంక అంట, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి అండి అని చెప్పింది ఫస్ట్. నా పేరుతో ఫస్ట్ ఏమంటే శ్రీను నాయక్ గారైనా మాట్లాడేదని అడిగింది. అవునమ్మా, నేనే, మీరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి, నా పేరు ప్రియాంక అని అడిగిందండి. నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా నన్ను ఫస్ట్ నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా మీకు, అంటే మీ డేటా మా దగ్గర ఉందండి అన్నారు. ఏముందమ్మా మా డేటా అంటే, మీ ఏరియాలో మీరు చేసిన మంచి పనులకు గాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు, అందుకని మీకు ఫోన్ చేయడం జరిగిందండి. మీకు గతంలో కూడా ఒక లెటర్ పంపించాము, మీ అడ్రస్ కరెక్ట్గా లేదు కాబట్టి వచ్చేసింది అన్నారు. నా డేటా మొత్తం మీ దగ్గర ఉన్నప్పుడు, నా ఫోన్ నెంబరు, నా అన్ని డీటెయిల్స్ మీ దగ్గర అంత కరెక్ట్గా ఉన్నప్పుడు అది ఎందుకు రిటర్న్ వచ్చిందమ్మా? మరి ఎవరు చెప్పారు అసలు నేను మీతో మాట్లాడతానని? మీతో మాట్లాడతానని చెప్పింది ఎవరు? నా డేటా మీ దగ్గర ఎందుకు ఉంది అసలు? నా డేటా ఎవరు ఇచ్చారు మీకు ఫస్ట్ అడిగింది? అయితే వాళ్ళు అయితే అది సమాధానం చెప్పట్లేదండి. ఎంతసేపు మీ డేటా ఉంది అన్నారు కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లే. అదిగాక మీరు చేసిన మంచి పనులకు గాను మీతో మాట్లాడాలంటున్నారన్నారు. నేను చేసిన మంచి పనులు ఏంటని చెప్పన్నా కానీ వాళ్ళు చెప్పట్లేదు. మీతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన మీ సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటున్నారు, దాని గురించి మీతో కలవాలనుకుంటున్నారు, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా, మీరు పాజిటివ్గా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు. మేము పాజిటివ్గా ఉన్నామని ఎవరు చెప్పారమ్మా అంటే, లేదు మీ డేటా ఉందంటారు అంతసేపు. అంటే మీ డేటాకు సంబంధించి ఎటువంటి డేటా అంటే ఎటువంటి సమాచారం ఉందని చెప్తున్నారు? అంటే మీ పేరు, ఫోన్ నెంబర్ తప్ప ఇంకా అదర్ ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయని ఏమైనా చెప్పారా, లేకపోతే మిమ్మల్ని పార్టీలో జగన్ కలిపడానికి ఆహ్వానించారా? జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతారని ఆహ్వానించారండి. జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు, అందుకనే మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు మాట్లాడటానికి రండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందులో ఎంతసేపు కూడా నా డేటా ఏముందనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. మీ డేటా ఉంది అంటున్నారు కానీ ఏంటని చెప్పట్లేదు. నా పేరు, నా జిల్లా, నేను అది కూడా అడిగాను, నా ఊరు నా జిల్లా చెప్పండి అన్నాను. మీ ఊరు వచ్చి మా ఊరు పేరు చెప్పలేదండి. జిల్లా వచ్చి కృష్ణా జిల్లా, విజయవాడ వరల మండలం, సిద్ధార్థనగర్ అంటున్నారు. మీకు వాయిస్ క్లిప్పింగ్స్ కూడా పంపిస్తాము, ఆ వాయిస్ క్లిప్పింగ్స్లో కూడా మీరు క్లియర్ కట్గా వినండి. వాళ్ళు ఎంతసేపు మీ జిల్లా కృష్ణా జిల్లా, విజయవాడ వరల మండలం, సిద్ధార్థనగర్ అదొకటే చెప్పారు. ఇక అంతసేపు చెప్పి మీ చేసిన మంచి పనుల గురించి కూడా మీ సమాచారం మా దగ్గర ఉందంటున్నారు కానీ ఏ సమాచారం ఉంది, ఎవరిచ్చారు, మా సమాచారం మీ దగ్గర ఎందుకు ఉంది అనే దానికి మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఎంతసేపు సమాధానం దాటేస్తున్నారు కానీ ఆ సమాధానం చెప్పట్లేదండి. అంటే మీకు ఫోన్ రావడానికి కారణం అండి, మీరు టీడీపీలో సేవామిత్రగా పనిచేస్తున్నారు, టీడీపీలో ఎంతకాలం నుంచి మీరు సేవలు అందిస్తారు? గత 16 ఏళ్ళుగా 2002-2003 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. గతంలో మా నాన్నగారు కూడా టీడీపీ కార్యకర్త, ఇప్పటి వరకు ఏ పార్టీ కానీ లేదు. మాది ఎన్టీఆర్ గారికి అభిమానులు మా నాన్నగారు, అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ గత 16 ఏళ్ళుగా ఉన్నాం. దేవినేని ఉమా మహేశ్వరరావు గారు 2009లో మా నియోజకవర్గం రావడం జరిగింది. అలాగే 2013లో ఎస్టీ రిజర్వేషన్లో వార్డు మెంబర్గా నన్ను, 2014లో ఎంపీటీసీగా నా భార్యని, మొత్తం ఆర్థికంగా అన్ని కానీ అన్ని రకాలుగా ఆయనే పూర్తిగా దగ్గరుండి సహాయ సహకారాలతో ఆయనే గెలిపించారు. ఆ రోజు అప్పుడు ఎప్పుడు పార్టీకి 16 ఏళ్ళ నుంచి పార్టీలోనే ఉన్నాను. టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్నారు, సేవామిత్ర అనే ఇది ఉంది అని కొంతమందిని నియమించారు కదా సేవామిత్రులుగా, మీరు ఉండి అలా సేవలు అందిస్తున్నారు, ఓన్లీ కార్యకర్తగా ఉన్నాం? కార్యకర్తగా ఉన్నాం, బూత్ కన్వీనర్లుగా కూడా గతంలో పనిచేస్తున్నాం, బూత్ కన్వీనర్లుగా కూడా ఉన్నామండి, బూత్ కన్వీనర్లుగా కూడా పనిచేస్తాం. ఫైనల్గా ఇప్పుడు ఈ వచ్చిన ఫోన్ కాల్స్ చూస్తే మీకేమనిపిస్తుంది, ఎట్లా డేటా వెళ్ళి ఉందండి? ఎట్లా ఉందండి, ముందు రోజున తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహంతో చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహం చూపించిన మరుక్షణం తెల్లారిపాటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేయటం, ఇవన్నీ కూడా కనబడతానే ఉండి దానికి తగ్గినట్టుగానే కనబడుతున్నాయి కదా.
ఈ కుట్రలో భాగంగా వాళ్ళందరూ కూడా దీని దగ్గరగానే చూపిస్తున్నారు కదండి. ఇప్పుడు డేటా అనేది ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఎవరైనా ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి కార్యాలయం కూడా డేటా ఉంటుంది, భారతదేశానికి సంబంధించిన ప్రతి డేటా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న డేటాని ముఖ్యమంత్రి గారి దగ్గర చోరీ అయిన దాని గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం అర్థం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ప్రత్యేకంగా తెలంగాణలో కేసులు పెట్టి తెలంగాణ పోలీసులు వాళ్ళ అత్యుత్సాహంతో చూపిస్తే వాళ్ళు కేటీఆర్ గారు పదే పదే చోరీ అయింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ లేదా డేటా వాళ్ళ దగ్గర ఉండదా? సంబంధించి ఆ రాష్ట్రానికి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బ్రాగులు కానీ ఏ రాష్ట్రానికైనా ఒక రకంగా వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి, ఆ రాష్ట్ర పౌరులు ఎంతమంది, సంబంధించిన ఓటర్లు ఎంతమంది, ప్రజానికం ఎంతమంది, ప్రతి రాష్ట్రాల్లో కూడా జనాభా లెక్కలు కూడా చూసుకుంటూ ఉంటారండి. కుల సమీకరణాలు కానీ ఇవన్నీ ఎంతమంది ఎలా ఉన్నారు, ఏ కులస్తులు ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఉన్నారని కానీ కూడా ప్రతిదీ డేటా అనేది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఆ డేటా వెళ్ళడం వల్లనే ఈ కుట్ర జరిగింది అనేది అనుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇన్నాళ్ళు లేదు అలా అని చెప్పి ఏనాడు కూడా రాజకీయ పరంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఎక్కడా కూడా సంబంధాలు లేవు. నా తెలుగుదేశం పార్టీయే, ఈనాడు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీయే. ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళమే కానీ ఏనాడు పార్టీలకు సంబంధించి, ఏ రోజు రాజకీయ సంబంధాలు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఎవరితోనూ లేవు అంతవరకు. ఇది ముఖ్యంగా 16 ఏళ్ళుగా టీడీపీ కార్యకర్తగా బూత్ కన్వీనర్గానే టీడీపీ సేవలు అందిస్తున్నానని ఈ తాజాగా జగన్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడం, అదేవిధంగా తమ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విధంగానే కేసీఆర్ నుంచి డేటాను జగన్కు వెళ్ళడం ద్వారానే ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి శ్రీను నాయక్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైనా కూడా ఈ కుట్ర రాజకీయాలకు సంబంధించి తాము కూడా తమ వంతుగా టీడీపీ కార్యకర్తగా అభిమానిగా ప్రజల్లో తీసుకెళ్తానని చెప్పి శ్రీను నాయక్ చెప్తున్నారు. విడుదల నాగేశ్వరరావుతో వరప్రసాద్, ఏమినాంద్రజ్యోతి, విజయవాడ.